పండ్లతో పాటు కొండల రాయుడికి ఈ మహిళలు ఏం సమర్పిస్తున్నారో చూశారా? తేళ్లు. అవును, ఆ తేళ్లను చేతితో పట్టుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. కర్నూలు జిల్లా కొడుమూరులో ఇదొక ఆచారం. ఆ తేళ్లు వాళ్లను ఏమీ చెయ్యవని నమ్మకం. ఎంత నమ్మకం అంటే, ఒకసారి ఈ చిన్నారులను చూడండి. తేళ్లను తలపై వేసుకుని ఎలా ఆడుకుంటున్నారో. కొడుమూరులో ఏటా శ్రావణమాసం 3వ సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇక్కడి ఎర్రని ఎత్తైన కొండపై చిన్న గుడిలో కొండల రాయుడి రూపంలో వెంకటేశ్వర స్వామి కొలువుదీరాడు. ఈ కొండపై ఏ చిన్న రాయిని కదిపినా గుట్టలు గుట్టలుగా తేళ్లు కనిపిస్తాయి. అవి స్వామివారికి ఎంతో ఇష్టమట. వాటిని చేత్తో పట్టుకుని స్వామివారికి సమర్పిస్తారు. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా కొడుమూరులో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ వింత ఆచారాన్ని చూసేందుకు రాయలసీమ వాసులతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, పొరుగున కర్ణాటకలోని పలు గ్రామాలకు చెందిన భక్తులు విచ్చేస్తారు. కొంతమంది ముస్లింలు ఇక్కడికొచ్చి మొక్కులు చెల్లించడం మరో ప్రత్యేకత. భక్తులు కాలినడకన కొండపైకెక్కి ఎంతో వైభవంగా తేళ్ల పండుగను జరుపుకుంటారు. రాళ్ల కింద ఉన్న తేళ్లను పట్టుకొచ్చి గర్భగుడిలోని స్వామి విగ్రహంపైకి వదిలి పూజలు నిర్వహిస్తారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకుంటారు. స్వామివారిని పూజిస్తే తేళ్ల వల్ల ఎలాంటి హాని ఉండదని భక్తులు చెబుతున్నారు. మహబూబ్ నగర్, కర్నూలు సహా కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా వాసులు ఏటా నాగుల పంచమి రోజు తేళ్ల పంచమి జరుపుకుంటారు. ఇలాంటి పండుగ ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కనిపించదు. తేళ్లను ముఖంపై తలపై వేసుకుని ఆడతారు. ఆ ఒక్కరోజు తేళ్లు వాళ్లను కొట్టవని చెబుతారు.